నిత్యం ఈ సమాజాన్ని కాపాడేటువంటి స్కీమ్ వర్కర్లు కనీస వేతనం లేక తీవ్ర ఆందోళనలో ఉన్నారు. ముఠా కార్మికులు, ఆటో కార్మికులు, పంచాయతీ కార్మికులు ఒక రంగం అని చెప్పడానికి లేదు. బీజేపీ వచ్చిన ఈ 9 ఏళ్ల కాలంలో కార్మిక వర్గం మొత్తం కూడా అత్యంత దారుణమైన పరిస్థితిలోకి దిగజారిపోయి ఉంది. అంతేకాదు రైతాంగం అత్యంత దీనమైన పరిస్థితిలోకి పడిపోయి ఉంది. ఈ నేపథ్యంలోనే గతంలో 380 రోజులు రైతులు పోరాడి పార్లమెంట్లో నరేంద్ర మోడీ మెళ్ళ వంచి చట్టాలను వెనక తీసుకుంటామని హామీతో వెనక్కి వచ్చారు. మళ్ళీ ఇప్పటి వరకు ఆ చట్టాల గురించి కేంద్ర ప్రభుత్వం మాట్లాడే పరిస్థితి లేదు. మళ్ళీ గత 2 రోజుల నుంచి 4 రాష్ట్రాలకు చెందిన రైతులు, ఉత్తరప్రదేశ్, కేరళ, హర్యానా చెందినటువంటి, పంజాబ్కు చెందినటువంటి రైతులంతా కూడా ఇలా ఢిల్లీ ధర్నాకి వెళ్తూ ఉంటే మోడీ గారు ముళ్ళ కంచె తొలగించే రైతులకి ముళ్ళు మేకులు, ఐరన్ మేకులు నాటి రోడ్ల మీద అత్యంత కర్కశంగా వ్యవహరిస్తూ ఉంది కేంద్ర ప్రభుత్వం. కనీసం ఢిల్లీ సరిహద్దుల్లోకి రానియకుండా ఆ పోలీస్ సంఘాన్ని, మిలిటరీ సైన్యాన్ని దించి మన దేశంలోనే ఒక విదేశీ యుద్ధం జరిగే పరిస్థితిని ఈ రోజున తీసుకొచ్చింది. కాబట్టి ఈ ప్రభుత్వం మీద నిజంగానే కార్మిక వర్గం, రైతులు యుద్ధం ప్రకటించబోతూ ఉన్నారని చెప్పడం కోసమే ఈ రోజున దేశవ్యాప్తంగా మనం సమ్మె చేస్తూ ఉన్నాం. ఈ సమ్మెకి మన సిఐటియు జిల్లా కార్యదర్శి గారు, అలాగే అంగన్వాడీ వర్కర్స్ అండ్ హెల్పర్స్ యూనియన్ జిల్లా ప్రధాన కార్యదర్శి అయినటువంటి ఎన్సీఐ సుప్రజ గారు వచ్చారు. వారిని మాట్లాడవలసిందిగా మనందరి తరఫున ఆహ్వానిస్తున్నాం. ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ఈరోజు దేశ వ్యాప్తంగా కూడా అన్ని పట్టణ మండల కేంద్రాలలో నిరసనలు తెలియజేయాలి అని చెప్పి ఆల్ ఇండియా కమిటీ నిర్ణయించింది. ఈరోజు మనందరికీ తెలుసు 9 సంవత్సరాల నుంచి రైతులు ఎన్ని ఇబ్బందులు పడుతున్నారో. పంట కనుక ఒకవేళ చేతికి వస్తే దానికి గిట్టుబాటు ధర కూడా లేని పరిస్థితి. కేంద్ర ప్రభుత్వము నల్ల చట్టాలను తీసుకువస్తే రైతులు 365 రోజుల పాటు నిరవధికంగా పోరాటం అనేది ఢిల్లీలో చేశారు. ఢిల్లీ సరిహద్దులలో చేస్తే వాళ్ళ మీద అనేక ప్రయోగాలు చేశారు. అయినా సరే రైతులు ఆ చట్టాలను మీరు వెనక్కి తీసుకునే దాకా, వాటిని రద్దు చేసే దాకా మా పోరాటం ఆగదు అని చెప్పేసి వాళ్ళు ఎండని, ఎండ, చలి, వాన ఈ 3 కాలాలను సైతం లెక్క చేయకుండా రైతులు పెద్ద ఎత్తున పోరాటం చేసి వాళ్ళు చివరికి నరేంద్ర మోడీ గారు పార్లమెంటులో ఆయన తల వచ్చి రైతులందరికీ క్షమాపణ చెప్పి ఈ జీవాలను నేను వెనక్కి తీసుకుంటున్నాను అని చెప్పాడు. ఆ మాట చెప్పాడే కానీ నేటికి వాటి వేటిని కూడా వెనక్కి తీసుకోలేదు. కాబట్టి మళ్ళీ 4 రాష్ట్రాల రైతులు మళ్ళీ నిన్న నుంచి మొదలు పెట్టారు, నువ్వు ఆ చట్టాలు వెనక్కి తీసుకుంటా.